కరోనా వైరస్ తో ఎలక్షన్ వాయిదా వేస్తున్నానని చెప్పి ఆయన చెప్తాం. రాష్ట్రానికి కరోనా వైరస్ సోకలేదు కానీ ఎలక్షన్ కమిషన్కి కరోనా వైరస్ లాంటి ఒక ఏదో ఒక వైరస్ సోకింది అనేది మనకు అర్థమవుతుంది. అది చంద్రబాబు వైరస్సా ఇంకే రకమైన వైరస్సా తెలియదు కానీ ఈ భాష ఆయన మాట్లాడిన విధానం తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషన్కి ఏదో ఒక అంతుపట్టిన వైరస్ సోకినట్టుంది. లేకపోతే 5 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంటే 6 వారాల పాటు వాయిదా వేయటం అనేది కేవలం ఏదో వైరస్ సంభవించి వైరస్ ఎలక్షన్ కమిషన్లో ఒక వైరస్ సోకటం వల్ల ఇది జరుగుతుందనేది నా అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేది గతంలో రాష్ట్రపతి పరిపాలన ఉన్న సందర్భంలో కూడా జరిగినాయి. తెలుగుదేశానికి కూడా గతంలో ఉన్నప్పుడు చాలా ఏకగ్రీవాలు జరిగినాయి. మరి అప్పుడు దానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నాలాంటోళ్ళం చాలామంది చెప్తున్నాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషి అండి. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువు, సొంత మనిషి. ఆయన రిటైర్ అయ్యే కొద్ది తరుణంలో కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషనర్గా వేసుకున్నాడు కాబట్టి మేము కుర్రాలోచించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు చెప్తాం. ఆయన మాత్రం లేదు లేదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లుగా కానీ చూడాలి తప్పితే చంద్రబాబు చుట్టం అయినంత మాత్రాన ఇంకో రకంగా చూడకూడదని చెప్పని ఆయన మేము మా మాటను బేఖాతలు చేశారు. మరి ఇవాళ కరోనా వైరస్ పేరు మీద ఎలక్షన్ కమిషన్కి వైరస్ సంగతి చూసాం. మేము ఒకటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి కానీ నుంచున్న అభ్యర్థులు కానీ ప్రజలకు కానీ మేము అందరూ విజ్ఞప్తి చేశారు. ఒకటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా ఎంతమంది తెరమిక నాటకాలు నడిపి 5 రోజుల్లో పూర్తవాల్సినటువంటి ఎలక్షన్ని మరొక 6 వారాల పాటు కొనసాగించిన ఎంత దుర్మార్గాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ దుర్మార్గం కానీ ఏ కుట్రలు కానీ ఏ కుయుక్తులు కానీ ఏ వైరస్ కానీ ఆపలేదనేది నిలువరించలేదనేది మీరు తెలుసుకోబోతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్నో కుట్రలు కుతంతాలు టీవీ ఛానల్స్లో పేపర్ల ద్వారా విషం చిమ్మారు యెల్లో మీడియా అంతా కూడా. అయినప్పటికీ కూడా ప్రజలు 175 స్థానాలకి 151 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పెద్ద ఎత్తున తిరుగులేని విజయాన్ని అప్పగించారు. ఇప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి ఇది 6 వారాల తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఏ వైరస్తో ఈ ఎన్నికలు వెనక్కి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న వచ్చినటువంటి కంటే రెట్టింపు విజయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.